హరిరామజోగయ్య అక్రమ అరెస్ట్ ని ఖండిస్తున్నారు కాపు సంక్షేమ సేన. మచిలీపట్నం రేవతి సెంటర్లో రంగా విగ్రహం వద్ద నిరసన చేపట్టారు వారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాపు సంక్షేమ సేన ప్రతినిధులు రెడ్ల ప్రభుత్వాల్లోనే కాపులకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు. గతంలో కాపులకు ఉన్న రిజర్వేషన్లు తీసివేసింది రెడ్ల ప్రభుత్వమేనని, గత ప్రభుత్వం 5% రిజర్వేషన్లు ఇవ్వగా జగన్ రెడ్డి వచ్చాక ఆ రిజర్వేషన్లను రద్దు చేశారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి ప్రభుత్వం కాపులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు జన సైనికులు. జరిగిన దీక్ష చేగొండ రామజోగి గారు దీక్ష చేపట్టారని ఆయనకి మేము సపోర్ట్గా దీక్ష నిరసన దీక్ష చేస్తుంటే ఇంటికి వచ్చి బలవంతంగా నిరసన దీక్ష చేయకుండానే బలవంతంగా తీసుకెళ్లి నాగాలంక అన్నారు, పృథ్వీని అన్నారు, ఇష్టానుసారంగా లాక్కెళ్ళి 10 మంది కలిసి తలకూడ నొక్కి మీ వీడియోలు చూస్తే కనపడుతుంది, తలకూడ గట్టి నొక్కేసి లోపల తోసారు, ఏమనంటే మమ్మల్ని తోచారన్నారండి. నిరసన దీక్ష చేసుకునే ప్రభుత్వం నిరసన చేసుకుంటా కూడా ఈ ప్రభుత్వంలో ఓరలేకపోతున్నారు. అట్లాగే కాపు ప్రతినిధులు వైఎస్ఆర్లో ఉన్న కాపులు తెలియజేస్తున్నాం, మీరు కాపు కోటాల్లోనే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు తప్పనిచ్చి మీరు వేరే అయితే అయ్యోళ్ళు కాదు ఖచ్చితంగా. మీరు కనీసం ఆ కాపుల గురించి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి భయపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తారా ఏంటి, ఏమన్నా అంత భయం వస్తుంది ఊరిని పదవుల కోసం మీరు అక్కడ తప్పడానికి కొడుతుంది తప్పితే కాపులకి మీరు చేర్చొచ్చేది ఏమి లేదు. గత రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ క్యాన్సిల్ చేసింది రెడ్డి ప్రభుత్వమే. అట్లాగే మనం గత ప్రభుత్వం ఏదో 5% ఈబీసీ రిజర్వేషన్ 10% ఇస్తే దాంట్లో 5% కాపులకి గత ప్రభుత్వం కేటాయించి రైట్గా ఇప్పటికైనా ప్రభుత్వం కాపులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. చందు, ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కేటాయిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చెగుండ హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవటం, తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమించినప్పటికీ కూడా రాష్ట్రంలో కాపు సంక్షేమ సేనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రేవతి సెంటర్ లో ఉన్నటువంటి రంగా విగ్రహం వద్ద ఈ రోజు కాపు సంక్షేమ సేనకు సంబంధించినటువంటి నాయకులు కొట్టు వెంకట్రావు, అదేవిధంగా మరికొంతమంది నాయకులు నిరసన కార్యక్రమానికి పిలిపించి రంగా విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేశారు. నిన్న కూడా చెగుండ హరిరామజోగయ్యకు మద్దతుగా వారు బయట దీక్ష చేసేందుకు నిరసన తెలిపేందుకు బయటకు వస్తుంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంట్లోనే ఒకరోజు దీక్షకు దిగారు. అయితే ఈ రోజు మాత్రము బయటకు వచ్చి రంగా విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూడా గతంలోనే కాపులకు రిజర్వేషన్ ఉంటే గతంలో సంజీవ్ రెడ్డి సమయంలో ఆ యొక్క రిజర్వేషన్ రద్దు చేశారని, ఒక సామాజిక వర్గం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఈబీసీ కోటా కింద వచ్చినటువంటి 10% లో 5% కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం, అలా కాకపోతే కనుక కాపు సంక్షేమ సేన తరపున మేమంతా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి వెంకట్రావు హెచ్చరించారు చందు. రైట్ మురళి, థ్యాంక్ యూ.